మంచి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లున్నారు. వాలంటీర్లు అందరూ కూడా పోలింగ్ బూత్లో మీరు ఏజెంట్లుగా కూర్చో మీరు ఏజెంట్లుగా మీరు ఏజెంట్లుగా కూర్చోవాల్సి ఉంటుంది. మీరే ఇక అందరూ కూడా మీరు వృద్ధులవి దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్లు అన్నీ రెడీ చేసేసుకోండి, అందరు సిద్ధం చేసేసుకోండి అని చెప్పని చక్కగా భలే దశాదిశ నిర్దేశం చేస్తున్నారు. అంటే ఇక ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఓట్లు ప్రజలు కూడా ఓట్లు వేయటం, వాళ్ళకి వాలంటీర్లకు ఇచ్చేస్తే వాళ్ళే మిషన్లు పెట్టుకొని వాళ్ళే మొత్తం గుద్దేసుకుంటారు కదా. ఏమి తయారు చేశారండి బాబు వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని. ఆయన సీనియర్ మంత్రి వాలంటీర్లుగా ఏజెంట్లు కూర్చొని పెడితే వాళ్ళు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్ సిటీ తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఏజెంట్లుగా కూర్చోబెట్టి లేదా ఎలక్షన్ ఆఫీసర్లుగా కూర్చోబెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్స్గా ఆఫీసర్స్గా అందుకని కుదరలేదు సార్. ఏజెంట్లు కూర్చొని మీరు ఇంటి నుంచి కొట్టండి అని చెప్తున్నారు. ఏంటో ఇది అసలు ఒకసారి బయట ప్లే చేయండి. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం తయారు చేశారండి బాబు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు అలా సాయం చేయండి, వాళ్ళు బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటు వేయించే పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె అయిపోయి చచ్చిపోతారు. ఈ సందర్భంలో మనం అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసికండి, మీరు వేసి మండమని తప్పు. పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపిస్తే పెట్టించేయండి. పెట్టించి వాళ్ళు ఇష్టం వచ్చిన దీనికి వేయమండి. మీరు ఇష్టం వచ్చిన దీనికి వేయమన్నా మీరు వేయమన్నా వేయగలరు. అవసరమైతే మీరు ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ అయితే ఏం లేవు. అవసరమైతే వాలంటీరే ఏజెంట్ గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ వాలంటీర్ సార్, ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నేను ఎలాగో నువ్వాలి అంతే. నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్టా నీకేం అడ్డురావు. అందుకోసం అవసరమైతే చూడాలి, దొంగోట్లు వేసేస్తాం, ఈ ప్రభుత్వానికి కన్నం పెట్టేస్తాం అని వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళతో ఆటలు పప్పులు ఉడకవు అన్నటువంటిది మనం రుజువు చేయాలని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. మీరే చేసినారు. వాళ్ళు వెయ్యకపోతే ప్రభుత్వం పోతే వేల మంది చచ్చిపోతారండి. గుండె అమ్మో గుండాగి అసలు ఏందో ఈ అసలు ఈ పైత్యాలు ఏందో ఈ గోళేంటో ఏం మురళే ఇప్పుడు వేల మంది చచ్చిపోతారని చెప్పేస్తున్నాడు పాపం ఆయన. ప్రభుత్వం రాకపోతే ఎవరైతే వృద్ధులు వికలాంగులు మొత్తం బ్యాలెట్ పేపర్లన్నీ నమోదు చేయించేసి ఇంటికి తీసుకొని పోయి వాళ్ళ చేత వీళ్ళే ఓట్లు వేయించేసి లేదా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళే వేస్తారు. మీరు ఏమన్నా వాళ్ళు వేయరు అవతరాలకి, మీకు మనకే వేస్తారు. మీరు ఏదైనా జరిగి చూసుకోండి. కాదు ఒక్కడు కొంచెం చెప్పడానికి కొద్దిగా మొహమాట పడ్డట్టున్నాడు. బ్యాలెట్ ఎత్తుకొని పోయి వాళ్ళకి అవకాశం అవసరం, మీరే ఓటేసుకుని రండి, ఎవరు చూస్తారు నేను చూసుకుంటాను మీకు ఎందుకని చెప్పడానికి కొద్దిగా మొహమాట పడ్డాడు. లేకపోతే అది కూడా చెప్పేసేవాడు. ఆ మైకు కెమెరా ఉందని ఎక్కడ భావించినట్టున్నారు. ఏంది అసలు ఇది గాలేంది, ఇదేంటి రచ్చ సార్? అధినాయకుడి మెప్పు కోసమే సార్ వీళ్ళందరూ. ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు సీనియర్ రాజకీయ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేశారు, కొంచెం ఎథికల్ ఉన్న నాయకుడిగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఆయన ప్రసంగాలు చూసిన తర్వాత ధర్మాన ప్రసాదరావు నాయకుడు కూడా ఇట్లా మాట్లాడతారా అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లకి పురస్కారాలు జరుగుతున్నాయి సార్. వాళ్ళకి కొన్ని అవార్డులు ఇచ్చి వాళ్ళకి ఏవో పురస్కారాలు ఇచ్చి ఇంత నగదు బహుమతులు ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్మాన ప్రసాదరావు వాళ్ళ నియోజకవర్గంలో జరిగినటువంటి వాలంటీర్ పురస్కారాల అవార్డు కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యలు చేశారు సార్. ఎందుకంటే అక్కడంతా వాలంటీర్లు ఉంటారు కానీ వాలంటీర్లు అందరినీ ప్రోత్సహించి వాలంటీర్ని భరోసా ఇస్తే కనుక రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తారని చెప్పేసి వారికి ప్రోత్సహించే కార్యక్రమం సార్ ఇది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటి, కొద్ది రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు ఎక్కడికో కూడా ఎలక్షన్స్ విధుల్లో వేయరాదు, వాళ్ళు ఎక్కడ ఎలక్షన్స్కి హాజరవడానికి వీలేదని ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేవిధంగా కూడా గ్రామ సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కనుక వాళ్ళకు కొన్ని పరిమితులు, అంటే ఎక్కడ కూడా మెయిన్ రోల్లో లేకుండా వాళ్ళకి ఇంకు పెట్టే బాధ్యతలు లేదా బ్యాలెట్ చింపే బాధ్యతలు మాత్రం అప్పగించమని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనరు లేదా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఒక సర్క్యులర్ జారీ చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆఖరికి ఎన్నికల కమిషన్లపై కూడా లేదా ఎన్నికల సంఘాలపై కూడా గౌరవం లేదనే భావన అయితే ఇక్కడ కనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, గవర్నర్ పదవి కానీ, రాష్ట్రపతి కానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ కానీ, వాటన్నిటికీ కూడా గౌరవించవలసిన అవసరం ఉందండి. కానీ అటువంటి సంస్థల విషయంలో కూడా గౌరవించకుండా వాలంటీర్లు అంటే పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ల మీద ఆధారపడిపోతుందండి. వాలంటీర్లతో పనిచేయించుకోవాలి, వాలంటీర్ల మీద నమ్ముకోవాలని ఆధారపడిపోతుందని ఈ వ్యాఖ్యల ద్వారా మనం చూడొచ్చు సార్. అయితే మరి దీనిపై ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఆయన ఏమైనా వివరణ కోరుతుందా లేదని వేచి చూడాలి సార్. రైట్. నెక్స్ట్ అండి, తమిళనాట దుమారం త్రిశకి కోలీవుడ్ సప్